మలగన్న అమ్మ బంగారు నెల్లు. జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే పోలేరమ్మ జాతర ఎంతో ప్రాచీనమైంది, ప్రసిద్ధిగాంచింది. తొలుత ఎప్పుడు మొదలైందో చెప్పలేకపోయినా 1714 సంవత్సరంలో కూడా ఈ జాతరకు సంబంధించిన ఉత్సవాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. అయితే 1913 సంవత్సరం నుంచి జాతర వైభవం పెరుగుతూ వచ్చింది. అప్పట్లో కలరా వ్యాధి ప్రబలి అపార ప్రాణ నష్టం జరగడంతో అప్పటి వెంకటగిరి రాజాలు శీతల యాగాన్ని నిర్వహింపచేసి గ్రామశక్తి పోలేరమ్మ జాతరను ఘనంగా నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. ఏటా వినాయక చవితి తర్వాత 3వ బుధా గురువారాల్లో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో వెంకటగిరి రాజాల ఆధ్వర్యంలో జరిగే ఈ జాతరను గడిచిన 24 సంవత్సరాల నుంచి దేవాదాయ శాఖ నిర్వహిస్తుంది. మొదట్లో వెంకటగిరి ప్రాంతం వరకే ఈ జాతర పరిమితమై ఉండేది. అప్పట్లో వెంకటగిరి జనాభా కూడా పరిమితంగా ఉండేది. ఆ తర్వాతి రోజుల్లో పోలేరమ్మ జాతర లక్షల మందిని కూడగట్టుకోగలిగింది. కోర్కెలు తీర్చే కల్పవల్లి పోలేరమ్మపై భక్తుల నమ్మకం మాటల్లో చెప్పలేనిది. వ్యాపార అభివృద్ధి, సొంత ఇంటి కల సాకారం, సంపూర్ణ ఆరోగ్యం, విద్యాభివృద్ధి, ముఖ్యంగా సంతానం లేనివారు పోలేరమ్మపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు. జాతర మడి భిక్షాలతో ప్రారంభమవుతుంది. కుమ్మరి కుటుంబీకులు పోలేరమ్మ మట్టి విగ్రహాన్ని తయారు చేస్తారు. అనంతరం గాలిగంగలు విగ్రహానికి కళ్ళు బొట్టు తీర్చిదిద్దుతారు. తర్వాత అమ్మవారు ప్రత్యేకంగా వాహనంలో కొలువుదీరుతారు. లక్షలాది మంది భక్తులు జాతర 2వ రోజు తెల్లవారుజాము నుండి అమ్మవారిని దర్శిస్తారు. తర్వాత సాయంత్రం పెద్ద ఎత్తున ఊరేగింపుతో రజకుల ఆధ్వర్యంలో అమ్మవారిని నిమజ్జనం చేయడంతో జాతర ముగుస్తుంది. భక్తుల కొంగు బంగారం చేసే పోలేరమ్మ జాతర కోసం ప్రతి ఏటా స్థానికులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు.